కాబట్టి సకల అనర్థములకు మూలమైనటువంటివి ఇవి రెండు కామము క్రోధము ఎవడైతే ఈ రెంటిని విడిచిపెడతాడో వాడి వల్ల ఎప్పుడూ తప్పుడు పనులు కావు కాబట్టి భగవంతుడు చెప్పాడు ఈ రెండింటినీ నాయన తర్వాత ఒక ప్రశ్న వచ్చింది అస్సలే మీరు చెప్పింది నిజమే మరి చాలామంది విజ్ఞులు విషయం తెలిసిన వాళ్ళు పండితులైన వాళ్ళు కూడా ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళకు తెలుసు కదా విజ్ఞులు కదా వాళ్ళు వాళ్ళు ఇంకోటికి ఉపదేశం చేసేవాళ్ళు వాళ్ళు కూడా తప్పులు చేస్తారే మరి అక్కడేం కారణం అంటారు మీరు అక్కడ కూడా ఇవ్వే కారణం ఎట్టా కారణమైతే వాళ్ళకి తెలుసు కదా అని అంటే ఆ కామక్రోధములు ఎప్పుడైతే ఉద్రిక్తములైతాయో అప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానం అనేటటువంటిది ఆచ్ఛాదితమైపోతుందండి వాళ్ళంతా తెలిసిన వాళ్ళే అవును ఆ కామోద్రేకంలో ఆ క్రోధోద్రేకంలో వాళ్లకు ఉన్నటువంటి ఆ జ్ఞానం కప్పబడుతుంది ఈ కామక్రోధంలో వాళ్ళ జ్ఞానాన్ని కప్పిపుచ్చుతాయి దానికి భగవంతుడు ఒక ఉదాహరణ చెప్పాడు ఒక అద్దం ఉంది అద్దంలో మన ముఖం చూసుకోవచ్చు కానీ ఆ అద్దం మీద మురికి ఉంటే అప్పుడు మనం ప్రతిబింబం కనబడదు అద్దంలో ప్రతిబింబాన్ని గ్రహించే శక్తి ఉన్నప్పటికీ దాని మీద మురికి కూర్చున్నట్టయితే ఎలాగైతే మన ప్రతిబింబం దాంట్లో కనపడదో విజ్ఞుడైన వాడికి కూడా ఈ కామక్రోధములు వచ్చి వాడి యొక్క జ్ఞానాన్ని కప్పిపుచ్చుతాయి ఆ సమయంలో వాడి యొక్క వివేకం వాడి జ్ఞానం పనిచేయదు కాబట్టి తప్పుడు పనులు చేసేస్తాడు ఇంద్రుడంతటి వాడు అహల్యను కామించాడు అని అంటే మిగతా వాళ్ళ కథ ఏం చెప్పాలి అది అందరికీ తెలుసు గౌతముల యొక్క ఆశ్రమంలో అహల్యను అభిలషించినటువంటి ఇంద్రుడు దేవేంద్రుడు గౌతముడి రూపంలో వచ్చి ఆమెను మోసం చేసి ఆమెతో క్రీడించి వెళ్ళిపోయినాడు ఎందువల్ల ఎక్కడ ఇంద్రుడు సమస్త దేవతలకు అధిపతి అయి శతాశ్వమేధములను చేసి పదవిని పొందినటువంటి వాడు మరి వాడు కూడా అటువంటి అకార్యం చేశాడు అని అంటే ఎందుకని ఆ కామం ఆ కామం ఉద్రిక్తమై వాడితో ఆకార్యం చేయించి దాని ఫలం అనుభవించక తప్పదు గౌతముడి శాపం ఇచ్చేసాడు ఇంద్రుడికి గౌతముల వారు శాపం ఇచ్చేసాడు అహల్యకు శాపం ఇచ్చాడు ఇద్దరికీ శాపం ఇచ్చాడు గౌతముల వారు నువ్వు రాయిగా పడి వేల సంవత్సరాలు అటగా పడి ఉండు నువ్వు మరి నాకెప్పుడు విమోచనం వస్తాడు భగవంతుడు రామావతారంలో వస్తాడు ఆయన పాదస్పర్శతో నువ్వు పవిత్రమవుతావు అంతవరకు ఇలా పడి ఉండాల్సిందే నువ్వు ఒక్క చిన్న తప్పు వల్ల ఎంత దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది అందువల్ల ఎటువంటి విజ్ఞుడైనా ప్రాజ్ఞుడైనా ఈ కామక్రోధములకు వశమైపోయినాడు అని అంటే వాడి వల్ల అకార్యములు అనేవి జరుగుతాయి అనటంలో సందేహం లేదు అందువల్ల భగవంతుడు అన్నాడు నీ ఈ రెండింటికి దూరంగా ఉంటాయని ప్రయత్నం చేయరా నాయనా ఎల్లా ఈ రెంటికి దూరంగా ఉండటం ఎలాగా మనకు అనేక మందికి మనస్సులో ఉంది ఈ రెండింటికి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి కానీ వీలు కావటం లేదు ఎందుకని ఎందుకంటే మనకు ఆ వివేచన శక్తి అనే దాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు భగవంతుడు మనకు శక్తి ఇచ్చాడు దాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు శంకరుల వారు ఒక చోట చెప్పారు నువ్వు అనవసరంగా ఈ కామానికి విశమై తప్పు పనులు చేస్తున్నావు కానీ వాస్తవంగా అక్కడ ఏముంది కాస్త ఆలోచించు నారీ స్థనభర మాగా మోహావేశం ఏ ఏతన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం ఇక్కడ ఏముందిరా నాయన ఏముందిన దాంట్లో నువ్వు మోసపోతున్నావు మోహం పో మోహం చెందుతున్నావు దానివల్ల తప్పు చేస్తున్నావు విచారిస్తే అక్కడ ఏమీ లేదు మాంస వసాది వికారం అది ఒక మాంసపిండం దాంట్లో నీకు ఏముంది ఉంది ఒరుగుతుంది అని చెప్పేసి నువ్వు పోతున్నావు ఆ పని ఆ కార్యానికి కాస్త ఆలోచించు దీనివల్ల నాకేమీ ఒరిగేది లేదు పైపెచ్చు నాకు పాపమే అంటుకుంటుంది కానీ ఇంకేమీ లేదు అని కాస్త వివేచం చేసేవనంటే నువ్వు ఆ తప్పు చెయ్యవు ఆ వివేచం అనేది నీకు రావటం లేదు ఆ సమయం ఆ సమయంలో కాస్త వివేకం తెచ్చు